ఇక వివరాలకు వెళ్తే తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ అతి భారీ వర్షాల నేపథ్యంలో రెండు రోజులు విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చింది ప్రభుత్వం. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ఇవాళ రేపు రెండు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని రకాల విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అందుకు సంబంధించి తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని మంత్రి సబిత ఇంద్రారెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రకాల విద్యా సంస్థలకు బుధవారం గురువారం రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. ఇందుకు సంబంధించి తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని మంత్రి సబిత ఇంద్రారెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అయితే మరో రెండు నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏర్పడిన అల్పపీడనం ఈరోజు ఉదయం తీవ్ర అల్పపీడనంగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 24 గంటల్లో ఈ తీవ్ర అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందని పేర్కొంది. అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మూడు రోజుల పాటు పలు జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ఐటీ ఉద్యోగులకు కీలక సూచనలు చేశారు. భారీ వర్షాల కారణంగా నగరంలోని ఐటీ క్యాడర్ సహా పలు ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతున్న క్రమంలో మంగళవారం బుధవారం ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు మూడు దశల్లో లాగౌట్ అవ్వాలంటూ పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఈ పద్ధతి ఉద్యోగులు పాటిస్తుండటంతో ఆ ఫలితాలు కూడా రోడ్ల మీద కనిపిస్తుంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచించారు. వరంగల్లో వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరంగల్ జిల్లాలోని వర్ధనపేట నియోజకవర్గం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గత మూడు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో 14వ డివిజన్ ఎనమామూల, ఎస్ఆర్ నగర్లో లోతట్టు వరద ప్రాంతాలను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, నగర మేయర్ గుండు సుధారాణి, స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేష్, జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రిజ్వాన్ పాషా, స్థానిక కార్పొరేటర్ అధికారులతో కలిసి పరిశీలించారు. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లుగా పేర్కొన్నారు. పునరావాస కేంద్రాలకు తరలించి వసతి సౌకర్యం, భోజన సదుపాయం కల్పిస్తున్నట్లుగా చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. నగరంలో ముంపు ప్రభావిత ప్రాంతాలపై మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు ఆలూరి రమేష్, నన్నపనేని నరేందర్, కలెక్టర్ ప్రావీణ్య, నగర పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్, కమిషనర్ షేక్ రిజ్వాన్ పాషా పర్యటించి పరిస్థితి సమీక్షించారు. హైదరాబాద్లో ఎమ్మెల్సీ కవిత ఇల్లు మంగళవారం సందడిగా మారింది. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆమె ఇంటికి వచ్చి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆయా నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు సంబంధించి అంశాలపై ఎమ్మెల్యేలతో చర్చించారు కవిత. బోధ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు, వాటి కోసం నిధుల మంజూరు వంటి అంశాలపై కవితతో ఎమ్మెల్యే షకీల్ చర్చించారు. రోడ్డు, సాగునీటి, కాలువల అభివృద్ధిపై ప్రభుత్వానికి అందించాల్సిన ప్రతిపాదనల గురించి వివరించారు. పలు నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులపై ఎమ్మెల్సీ కవిత సమీక్షించారు. హైదరాబాద్లోని ఎమ్మెల్సీ నివాసంలో మంగళవారం పలువురు ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. నియోజకవర్గంలోని అభివృద్ధి పనులు, నిధుల మంజూరుతో పాటు పలు అంశాలపై చర్చించారు. రోడ్లు, తాగునీటి, కాల్వల అభివృద్ధిపై ప్రభుత్వానికి అందించాల్సిన ప్రతిపాదనపై మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ నియోజకవర్గాల్లోని మండలాల్లో జరిగిన అభివృద్ధి, పెండింగ్ అంశాలను క్షుణ్ణంగా తెలియజేయాలన్నారు. బోధ నియోజకవర్గంలోని పెండింగ్ అంశాలపై ఎమ్మెల్యే షకీల్ నివేదించారు. రోడ్లు, తాగునీటి, కాల్వల అభివృద్ధిపై ప్రభుత్వానికి అందించాల్సిన ప్రతిపాదనలు తెలిపారు. అదేవిధంగా ఎమ్మెల్సీ మధుసూదనాచారి నేతృత్వంలో విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన పెద్దలతో భేటీ అయ్యారు. పలు అంశాలను చర్చించి విశ్వబ్రాహ్మణులకు సహాయ సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చారు. ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ప్రభుత్వం నుంచి సాయం కోరుతూ తెలంగాణ ఆటో డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ నిజామాబాద్ జిల్లా కమిటీ ప్రతినిధులు మంగళవారం కలిసి వినతిపత్రం అందించారు. వినతుల పట్ల కవిత సానుకూలంగా స్పందించారు. సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. అమిత్ షా తెలంగాణ పర్యటన ఏర్పాట్లపై కిషన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తెలంగాణ మేధావులు, కవులు, కళాకారులు, ఉద్యమకారులు, వివిధ రంగాల ప్రముఖులతో 29న అమిత్ షా భేటీ కానున్నారు. అమిత్ షా పాల్గొనే కార్యక్రమ నిర్వహణపై బీజేపీ నేతలతో కిషన్ రెడ్డి చర్చించారు.
ఈ నెల 29వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన సందర్భంగా తెలంగాణ మేధావులతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు బీజేపీ రాష్ట్ర శాఖ సిద్ధమైంది. 29వ తేదీ మధ్యాహ్నం పార్టీ రాష్ట్ర శాఖ పదాధికారులు, తెలంగాణలోని అసెంబ్లీ నియోజకవర్గాల కన్వీనర్లు, జిల్లాల అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలతో అమిత్ షా భేటీ అయ్యేలా కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ సమావేశం సందర్భంగా తెలంగాణలో పార్టీని ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి తీసుకొచ్చే విషయంలో పార్టీ క్యాడర్కు అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ మేధావులు, ఉద్యమకారులు, కవులు, కళాకారులు, పారిశ్రామికవేత్తలు, సామాజికవేత్తలు, విద్యావేత్తలు, వివిధ కుల సంఘాలు, సామాజిక సంఘాల నాయకులతో అమిత్ షా సమావేశమయ్యేలా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఎక్కడ ఉపన్యాసం ఇచ్చినా అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడడం లేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా గెస్ట్ లెక్చరర్లకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఇంటర్మీడియట్ బోర్డు ముట్టడికి యత్నించిన గెస్ట్ లెక్చరర్లను అరెస్ట్ చేయడంపై ఈటల మండిపడ్డారు. అరెస్ట్ అయిన అతిథి అధ్యాపకులను ముషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఈటల పరామర్శించారు. ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. అరెస్ట్ చేసిన గెస్ట్ లెక్చరర్లను తక్షణమే విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ప్రతి సందర్భంలోనూ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. అన్ని విషయాల్లో తెలంగాణ సమాజాన్ని పక్కదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. సెల్ఫీ విత్ కాంగ్రెస్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని, ఈ కార్యక్రమం ద్వారా 50 ఏళ్లలో తాము చేసిన అభివృద్ధిని సెల్ఫీతో బయట పెడతామని భట్టి వివరించారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి కేటి రామారావు గారు కానీ, హరీష్ రావు గారు కానీ, ఇతర మంత్రివర్గ సహచరులు కానీ ప్రతి సందర్భంలో పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ, ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా భ్రమలు కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర సమాజాన్ని పక్కదోవ పట్టిస్తున్న పరిస్థితుల్లో వాస్తవాలు స్పష్టంగా చెప్పాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు సెల్ఫీ విత్ కాంగ్రెస్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని, మీరు పదే పదే 50-60 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాలు, కాంగ్రెస్ పార్టీ ఏమి చేయలేదని చెప్తా ఉన్నారు. మేము ఏం చేశామో ప్రతి అభివృద్ధికి సంబంధించిన ప్రతి ప్రాజెక్టు కూడా సెల్ఫీ విత్ కాంగ్రెస్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని, ఆ ప్రాజెక్టు సంబంధించిన వివరాలన్నీ కూడా స్పష్టంగా ఎప్పుడు కట్టారు, ఎప్పుడు మొదలు పెట్టారు, ఎంత ఖర్చయింది, ఎంత పెద్ద ఎత్తున ఈ సమాజ అభివృద్ధికి ఉపయోగపడుతుంది అనేటువంటి సమాచారంతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నాం. సెల్ఫీ విత్ కాంగ్రెస్ కాదు, సెల్ఫీ విత్ తెలంగాణ ద్రోహులు అని పెట్టుకోవాలని తెలంగాణ షీప్స్ అండ్ గోట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ తెలిపారు. 2007లో ముదిగొండ కాల్పులు జరిపి 7 రైతులను కాల్చి చంపిన మాజీ సీఎం వైఎస్ఆర్ ఫోటోతో సెల్ఫీ విత్ కాంగ్రెస్ అంటే 100 ఎలకలను తిన్న పిల్లి సంతాప సభ పెట్టినట్లుగా ఉందన్నారు. తెలంగాణకు చేసిన అన్యాయాలను కాంగ్రెస్ గుర్తు చేస్తుందా, ఆర్టీఎస్ తూములను పగలగొట్టిన చరిత్రను గుర్తు చేస్తుందా అని ప్రశ్నించారు బాలరాజు యాదవ్. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడం కోసం
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కోన్పన చరిత్రను గుర్తుచేస్తుందా అని అన్నారు. ఇలా సెల్ఫీ విత్ రాజశేఖర్ రెడ్డి, సెల్ఫీ విత్ ఉచిత విద్యుత్ అని చెప్పేసి ప్రచారం చేయాలని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు. అయ్యా, నేను సోషల్ మీడియాగా ఈ వీడియో ద్వారా అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో ఆ రోజు ముదిగొండలో మాకు ఉండేటందుకు ఖాళీ జాగ కావాలని చెప్పి అడిగినందుకు ఏడుగురి రైతుల్ని చంపిన చరిత్రను గుర్తు చేస్తా ఉన్నరా మల్లు భట్టికర్మార్ గారు అని చెప్పేసి ఇలా అడుగుతా ఉన్నా. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ హయాంలో రాజశేఖర రెడ్డి నాయకత్వంలో ఆ రోజు ఏదైతే మరి ఇలా త్వాలమూరు జిల్లాకు మరి ఏదైతే మట్టి నోట్లో మట్టి కొట్టడం కోసం ఆ రోజు మరి ఆర్డీఎస్ తూములు మూసివేసిన దాన్ని గుర్తు చేస్తా ఉన్నారా, ఇలా మల్లు భట్టికర్మార్ గారిని అడుగుతా ఉన్నా. అదేవిధంగా తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయాలని, ఒకవైపు తెలంగాణ రాష్ట్రం ఎమ్మెల్యేలను నిట్టనిదులుగా చీల్చి వాళ్ళని కొని తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయాలనే దాన్ని రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టి ఇలా గుర్తు చేస్తా ఉన్నారా, ఒకసారి మల్లు భట్టికర్మార్ గారిని ప్రశ్నిస్తా ఉన్నా. ఇలా తెలంగాణ ప్రజలు మీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి చేసినటువంటి ఏదైతే ఆర్డీఎస్ తూములు పగలబొట్టే విషయంలో కావచ్చు, అదేవిధంగా జూరాలకు నీళ్లు ఇవ్వకుండా ఆపేసిన విషయాన్ని ఇలా తెలంగాణ ప్రజలు గాని పాలమూరు ప్రజలు గాని ఇంకా మర్చిపోలేరు. కాబట్టి ఇలా మీరు సెల్ఫీ విత్ రాజశేఖర రెడ్డి అనే ప్రోగ్రాం చేస్తే తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఎన్ని అన్యాయాలు చేసిందో ఆ ప్రోగ్రాం ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఇలా దాన్ని నిరసిస్తూ సెల్ఫీ విత్ ముదిగొండ కాల్పులు అని చెప్పేసి ఇలా నేను మరి ఇలా పెద్ద ఎత్తున ఒక ఫోటోను తీసి ఇలా ఈ వీడియోను రిలీజ్ చేస్తా ఉన్నా. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా కొత్త కార్యక్రమాలతో సిద్ధమవుతుంది. వ్యూహాలకు పదును పెడుతూ బీజేపీ మరింత దూకుడు పెంచే కార్యాచరణకు కసరత్తు చేస్తుంది. యూపీలో ఫలించిన వ్యూహాన్ని తెలంగాణలో అమలు చేయాలని భావిస్తుంది. యూపీలో సోషల్ ఇంజనీరింగ్ను సమర్థవంతంగా చేపట్టిన సునీల్ బన్సాల్ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తుండటం ఎందుకు బలాన్నిస్తుంది? మరిన్ని వివరాలు మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ అనే ఒక ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కసరత్తు ప్రారంభించింది. దానికోసం ఈ నెల 29న కేంద్ర హోంమంత్రి బీజేపీ అగ్రనేత అమిత్ షా రాబోతున్నారు హైదరాబాద్ నగరానికి. ఈ సందర్భంగా ఒక తటస్థంగా ఉన్నటువంటి, అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వివిధ రంగాల్లో నిపుణులుగా ఆయా రంగాలను ప్రభావితం చేసే ఒక ప్రభావిత వ్యక్తుల్ని కూడా ఈ సందర్భంగా కలిసే అవకాశం ఉంది. అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏదైనా ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో దాదాపు 3000 మంది నిపుణులతో, ఈ ప్రభావిత రంగాల వ్యక్తులతో, ఏవైతే ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ అని కూడా పార్టీ పేర్కొంటున్న విధంగా ఈ వివిధ రంగాల్లో ప్రభావిత శక్తులుగా ఎదిగినటువంటి ఆయా వ్యక్తుల్ని కూడా అమిత్ షా భేటీలో సమావేశం, అమిత్ షాతో సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా స్ట్రాటజీ కమిటీ కోసం ఒక వార్ రూమ్ను ఏర్పాటు చేసుకోవడం, దానికోసం జాతీయ నాయకులను కూడా వివిధ బాధ్యతలు అప్పగించి రాష్ట్ర పార్టీ నాయకత్వానికి ఒక దూకుడును, ఒక దిశ నిర్దేశాన్ని, మార్గనిర్దేశాన్ని ఇవ్వాలని కూడా ఆ నాయకత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇప్పటికే జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి జాఫర్ ఇస్లాంను ఈ స్ట్రాటజీ కమిటీకి బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తూ ఉంది. అదేవిధంగా మరో జాతీయ నేత శ్వేతను కూడా పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యుల్ని చేసేందుకు పార్టీ నిర్ణయించినట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా సోషల్ మీడియాకు కూడా శ్రద్ధను మరింత బలోపేతం చేసి తమ పార్టీ వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నిర్ణయిస్తూ ఉంది, కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం ఎంపీ నిజామాబాద్ ఎంపీ అరవింద్కు, అదేవిధంగా మీడియా ఇన్ఛార్జ్ బాధ్యతలు, ఆ సోషల్ మీడియా పర్యవేక్షణ కావచ్చు, సోషల్ మీడియాలో ఏ అంశాలను మరి ప్రచారం చేయాలనే విషయాల్లో బాధ్యతలన్నీ ఎంపీ అరవింద్కు అప్పగించినట్టు తెలుస్తోంది. గతంలో యూపీలో ఏదైతే సోషల్ ఇంజనీరింగ్ ద్వారా అక్కడ పరిస్థితిని పార్టీకి అనుకూలంగా మార్చారో, అదే పందాలో ఇక్కడ రాష్ట్రంలో కూడా ఆ శైలిలో అదే విధానంతో మరి బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బలీయమైన శక్తిగా పార్టీని తీర్చిదిద్దే పనిలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఆ దిశలో రాష్ట్ర నాయకత్వాన్ని ఎప్పటికప్పుడు నివేదికలు కోరుతూ, ఎప్పటికప్పుడు వారికి తగిన సూచనలు ఇస్తూ పార్టీని బలోపేతం చేసేందుకు కసరత్తు అయితే ప్రారంభమైంది. మరో 4 నెలలే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల నాటికి బీజేపీ ఎలాంటి ఒక రూపం చెందుతుంది, ఎలాంటి మార్పులతో ముందుకు వస్తుంది అనేది ఒక స్పష్టమైన ఒక కార్యాచరణ అయితే వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
కెమెరా పర్సన్ కుశల్ కుమార్ తో శ్రీనివాస్ టీవీజన్ హైదరాబాద్. మణిపూర్లో చెలరేగిన హింసలో మరణించిన క్రిస్టియన్ కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ శాంతియుత పరిస్థితులు నెలకొనాలని ఆకాంక్షిస్తూ సికింద్రాబాద్ మిలీనియం మెథడిస్ట్ చర్చిలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గాస్పాల్ టీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రార్థనలో ఎమ్మెల్సీ రాజేశ్వరరావు పాల్గొన్నారు. మణిపూర్లో ఉన్న క్రైస్తవులను, చిన్నారులు, మహిళల పట్ల హింసాత్మకంగా వ్యవహరిస్తూ చర్చిలను తగలబెడుతున్నారని ఎమ్మెల్సీ రాజేశ్వరరావు అన్నారు. హింసాత్మక ఘటనలను చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ వారి ప్రాణాలను తీస్తున్నారన్నారు. గతంలో గుజరాత్లో కూడా క్రైస్తవుల చర్చిల విషయంలో హింసాత్మకంగా వ్యవహరించిన వ్యక్తులే మణిపూర్లోడు ఇలాంటి ఘటనకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇప్పటికే వందలాది మంది మరణించగా పదుల సంఖ్యలో చర్చిలను తగలబెట్టారని, మణిపూర్లో చెలరేగిన హింసను ప్రధాని మోదీ అరికట్టి శాంతియుత వాతావరణం నెలకొల్పే విధంగా చూడాలని ఎమ్మెల్సీ రాజేశ్వరరావు కోరారు. మణిపూర్లో జరుగుతున్న హింసను, చర్చెస్ కాలబెట్టడము, క్రైస్తవులందరూ ట్రైబల్స్ చెట్ల మీద గుట్టల మీద ఉన్న వాళ్ళను కాల్స్తూ స్త్రీలను చూడకుండా పిల్లలను చూడకుండా హింసిస్తూ ఈరోజు చాలా ఇబ్బంది పాలు చేస్తూ ఉన్నారు. చాలా మందిని చంపేశారు. అసలు లెక్కతో కొన్ని వందల మంది అంటున్నారు, కానీ చాలా మంది చనిపోవడం జరిగింది. అదేవిధంగా చర్చెస్ కొన్ని చెప్తున్న లెక్కలు, దానికి రెట్టింపు పదంతా లెక్క చర్చెస్ కాలిపోయినాయి. ఈరోజు ముఖ్యంగా ఇంతకుముందు గుజరాత్లో ఏ రీతిగానైతే కాలబెట్టారో, కాలనీస్ కాలబెట్టారో, గుజరాత్ను తలగబెట్టారో, అదే రీతిగా అదే పద్ధతి అదే వ్యక్తులు ఈరోజు మణిపూర్ను కూడా కాలబెట్టడము చంపేయడము జరిగింది. దీన్ని చూస్తూ ఉంటే మానవత్వం లేని పరిస్థితులను ఈరోజు కనిపిస్తుంది. కాబట్టి దాని సందర్భంగా వాళ్ళ కుటుంబాలకు శాంతి సమాధానం ఉండాలి, అక్కడ ఉన్న వాళ్ళు ఆ రాష్ట్రం బాగుండాలి, అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రేయర్ నిర్ణయించడం జరిగింది. గాస్పల్ టీవీ అధ్వర్యంలో శ్యామ్ బ్రదరు ఈ యొక్క కోఆపరేషన్లో ఈ కార్యక్రమం జరిగింది. సికింద్రాబాద్లో భారీ వర్షం కారణంగా పలు కాలనీలు జలమయమయ్యాయి. ఇందిరమ్మ నగర్, రసుల్పుర, శ్రీలంక బస్తీ ప్రాంతాల్లో కంటోన్మెంట్ బోర్డు మాజీ అధ్యక్షుడు సదా కేశవరెడ్డి పర్యటించారు. రసుల్పుర నాలా ప్రవాహం పర్యవేక్షించి చుట్టూ ఉన్న బస్తీలలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీఈఓ మధుకర్ నాయక్ దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించే విధంగా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. తుంగతుర్తి నియోజకవర్గంలోని జాజిరేగూడెం మండలం కోడూరు నుంచి సూర్యాపేటకు వెళ్లే రహదారిలో సంగం నుంచి కోడూరు వెళ్లే నీటి ప్రవాహం ఉధృతంగా కొనసాగుతుంది. ఇక్కడ బ్రిడ్జ్ మంజూరు చేయాల్సిన అవసరం ఉందన్నారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జ్ఞాన సుందర్. సూర్యాపేట హాస్పిటల్కి వెళ్ళాలి అన్నా, విద్యార్థులు కళాశాలకు వెళ్లాలన్నా, ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లాలన్నా, ప్రజలు ఈ గ్రామం నుంచి మరో గ్రామానికి కూలీ పనులకు వెళ్లాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉందన్నారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జ్ఞాన సుందర్. ప్రతి సంవత్సరం స్థానిక ఎమ్మెల్యే వంతెనలు నిర్మాణం చేస్తా అని అనేక సార్లు చెప్పి విఫలమయ్యారన్నారు. వాళ్లకు ప్రజలను దోచుకోవడమే తప్ప ప్రజలకు సేవ చేయడం తెలియదన్నారు. ఈ ప్రజల ఇబ్బందులను తీర్చడానికి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే తప్పకుండా కోడూరు నుంచి కొమ్మాలకు వెళ్లే రహదారిలో వంతెన నిర్మాణం, సంగం నుంచి సూర్యాపేటకు వచ్చే రహదారిలో నీటి ప్రవాహం ఉధృతంగా సాగే రోడ్డు మీద వంతెనలు నిర్మాణం చేస్తామన్నారు. ఆ వాగులో చూస్తూ మంత్రం అని చెప్పి ఆ కింద బుర్రలేసిండ్రు. ఇక్కడి వరద ప్రవాహం వచ్చినప్పుడు మనుషులు, గొర్రెలు, బర్రెలు, మోటార్ సైకిళ్లు, కార్లు అన్ని కష్టపోయే పరిస్థితి ఉన్నది. ఈ విషయాన్ని ఈ ప్రజానికి కొంత ఎంత ఇబ్బంది పడుతున్న వాళ్ళకి చెప్తూనే మాట జ్ఞాపకం చేస్తూ, ప్రజలారా, ఈ ఏట్లో రాష్ట్రీయ అన్నారం గ్రామ నివాసి యాదవ్ అతను ఏట్లో కొట్టుకుపోయి మరణించిండు. ఈ విషయం ప్రభుత్వానికి తెలుసుకొని మాట చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక సంచెప్పడానికి చెరవు లేదు, చెరవు లేదు, సిగ్గు లేదనే మాట చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఒక పుణ్యనొప్పి వస్తే ఒక రైతుకు పుణ్యనొప్పి వచ్చింది అనుకున్నాం. ఆయన సూర్యపడకపోవాలంటే ఈ వాహనాలు ఇక్కడ చెల్లవు, మొత్తం వారు పచ్చిపోవచ్చింది. ఒక కడుపుని స్త్రీ సూర్యపడకపోవాలంటే అంబులెన్స్ రాడు, ఆ స్త్రీ ఇక్కడ డెలివర్ కావాల్సింది, సాధారణ కావాలి, డెలివరీ కావాలి. ఈ
పరిశుద్ధమైన మాట జ్ఞాపకం చేస్తూ, ఏదైతే కోడూరు కొమ్మల మధ్య ఉన్న వాగులో కానీ సంఖ్య కోడూరు మధ్య ఉన్న వాగులో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే బ్రిడ్జులు నేర్పిస్తామని చెప్పి ఈ ప్రధానికారికి వాగ్దానం చేస్తా ఉన్నా. నాంపల్లిలో ఉన్న పాత ప్రెస్ అకాడమీ స్థానంలో నిర్మించిన మీడియా అకాడమీ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. వేల గజాల స్థలంలో 4 అంతస్తుల్లో 29,548 చదరపు అడుగుల్లో కార్పొరేట్ భవనంలా నిర్మించారు. ఈ భవనం ప్రారంభోత్సవానికి మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సీఎం కేసీఆర్ని ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ పాత అకాడమీ భవనంలో ఫిబ్రవరి 2015లో జరిగిన అకాడమీ మొదటి సర్వసభ్య సమావేశంలో కొత్త భవనం నిర్మించాలని సూచించారు. ఆ మేరకు 2017లో భవన నిర్మాణానికి 15 కోట్లు విడుదల చేశారు. సీఎం కేసీఆర్ కర్త కర్మ క్రియగా ఈ భవనం రూపుదిద్దుకుంది. భవనంలో జర్నలిస్టుల కోసం 4 తరగతి గదులు, కార్యాలయ సిబ్బంది కోసం 1 అంతస్తు, 2 అంతస్తుల్లో కలిపి 250 మంది కూర్చునే సామర్థ్యం గల ఆడిటోరియం, గ్రంథాలయం, చైర్మన్ తదితరులకు ప్రత్యేక గదులు నిర్మించారు. తరగతి గదుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ల ప్రత్యేక గదిని కూడా నిర్మించారు. బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. అనర్హత పిటిషన్ విచారణపై సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎంపీకి ఊరట లభించలేదు. అనర్హత పిటిషన్పై హైకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేస్తూ బీబీ పాటిల్ వేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. 2019 లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎంపీగా బీబీ పాటిల్ గెలుపొందారు. అయితే నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినందున బీబీ పాటిల్ ఎంపీగా చెల్లదంటూ కె మదన్ మోహన్ రావు అనే వ్యక్తి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రోజువారీ విచారణకు హైకోర్టు ఆదేశించింది. అయితే హైకోర్టు ఆదేశాలను బీబీ పాటిల్ సుప్రీంలో సవాల్ చేశారు. బీఆర్ఎస్ ఎంపీ పిటిషన్పై ఇవాళ అత్యున్నత న్యాయస్థానంలో విచారణ రాగా బీబీ పాటిల్ వాదనలో మెరిట్స్ లేనందున పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చుతూ తీర్పునిచ్చింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్ను కొట్టివేయాలంటూ శ్రీనివాస్ గౌడ్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే మంత్రి వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు ధృవపత్రాలు సమర్పించారంటూ మహబూబ్ నగర్ ఓటర్ రాఘవేంద్ర రాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేగా మంత్రిగా కొనసాగే అర్హత లేదని పిటిషన్ లో పేర్కొన్నారు. ఆ పిటిషన్ కు అర్హత లేదని పిటిషన్ను కొట్టివేయాలని శ్రీనివాస్ గౌడ్ మరో పిటిషన్ను వేశారు. దీనిపై ఇప్పటికే హైకోర్టులో ఇరు వాదనలు పూర్తి అవగా శ్రీనివాస్ గౌడ్ వేసిన పిటిషన్ కొట్టివేస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. పిటిషనర్ వేసిన పిటిషన్ను హైకోర్టు ధర్మాసనం అనుమతించింది. యమున ఉపనది ఉప్పొంగింది. నోయిడాలో వందలాది కార్లు నీట మునిగాయి. హిండెన్ నది నీటి మట్టం పెరగడంతో పైకప్పు వరకు కార్లు మునిగాయి. ఎకోటెక్ 3 సమీపంలో కార్లు మునిగాయి. దేశంలోని పలుచోట్ల గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీలో యమునా నది ఉప్పొంగి ఢిల్లీలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. తాజాగా ఓ షాకింగ్ వీడియో నెట్టింటా చక్కర్లు కొడుతుంది. యమునా నది, ఉపనది, హిండన్ నది నీటి మట్టం పెరగడంతో గ్రేటర్ నోయిడాలోని ఓ మైదానంలో 400కు పైగా కార్లు పైకప్పుల వరకు మునిగిపోయాయి. అయితే గ్రేటర్ నోయిడాలోని ఎకోటెక్ 3 సమీపంలో కార్లు మునిగిన వీడియో ఇది. ఆ కార్లు పైకప్పులు కేవలం 1 అంగుళం మాత్రమే బయటకు కనిపిస్తున్నాయి. హిండన్ నది నీటి మట్టం పెరగడంతో నదికి సమీపంలోని వారిని ఇళ్ల నుంచి ఖాళీ చేయించారు. ప్రభావిత ప్రాంతాల్లో నోయిడా సెక్టార్ 63లోని ఎకోటెక్ చిజార్సి ఉన్నాయి. నోయిడా జాతీయ రాజధాని ప్రాంతంలోని ఇతర ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిశాయి. యమునా నది ప్రమాదకర స్థాయి 205.4 మీటర్ల ఎగువన ప్రవహిస్తుంది. ఢిల్లీలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడవచ్చు. ఢిల్లీకి ఎలాంటి భారీ వర్షాల హెచ్చరిక లేదు, కానీ జూలై 25 రాత్రి నుంచి తేలికపాటి వర్షాలు ఉంటాయి. ఈ మేరకు భారత వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు వెల్లడించారు. మహారాష్ట్ర, హర్యానా, చండీగఢ్, అదేవిధంగా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సౌరాష్ట్ర, కచ్ ప్రాంతం, మధ్య మహారాష్ట్ర, గోవా, కోస్తా కర్ణాటకలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. గుజరాత్లో గత 24 గంటల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వరద పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. చంద్రుడిపై పరిశోధనలకు గాను ప్రయోగించిన చంద్రయాన్-3 నౌక కీలక దశలోకి అడుగుపెట్టింది. ఇప్పటి వరకు 4వ కక్ష్యలో భూమి చుట్టూ తిరిగిన ఈ నౌకకు 5వ కక్ష్య పెంపును ఇస్రో మంగళవారం విజయవంతంగా నిర్వహించింది. భూకక్ష నుంచి చంద్రుడి వైపునకు చంద్రయాన్-3 ప్రయాణం సాగిస్తుంది. క్రమంగా ఒక్కో దశ పూర్తి చేసుకుంటూ
చంద్రుడి దిశగా సాగిపోతుంది. ఆగస్టు 23 లేదా 24న చంద్రునిపై ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది. భూమి చుట్టూ తిరిగే చంద్రయాన్ 3కి సంబంధించి ఇది చివరి కక్ష కాగా అనంతరం చంద్రుడి కక్షలోకి ప్రవేశిస్తుంది. ఈ ఆపరేషన్ను ఆగస్టు 1న చేపట్టనున్నట్లుగా ఇస్రో వెల్లడించింది. ఇప్పటి వరకు దశల వారీగా 5 సార్లు పెంచారు. భూకక్ష పూర్తయిన అనంతరం ఈ నౌక చంద్రుడి కక్షలోకి వెళ్లనుంది. ద్వీప సమూహం గ్రీస్ను కార్చిచ్చు చుట్టేస్తుంది. ఇటీవల గ్రీస్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెంటీగ్రేడ్లు దాటడంతో కార్చిచ్చు అంటుకుంది. పలు ప్రాంతాల్లో వేల ఎకరాల భూమి, ఇండ్లు, హోటళ్లను దహనం చేసుకుంటూ జనావాసాలపైకి వేగంగా వ్యాపిస్తుంది. రోడ్సే ప్రాంతంలో దాదాపు వారం క్రితం రేగిన మంటలు వేగంగా విస్తరిస్తూ మధ్య గ్రీస్, తూర్పు ప్రాంతాల్లోకి వ్యాపిస్తున్నాయి. మంటలను ఆర్పేందుకు గ్రీస్ దేశం అన్ని ప్రయత్నాలు చేస్తుంది. 40 ఫైర్ ఇంజన్లు, 200 మంది సిబ్బంది మంటలను ఆర్పేందుకు నిర్విరామంగా పనిచేస్తూనే ఉన్నారు. 3 విమానాలు, 5 హెలికాప్టర్లు ఈ మంటలను ఆర్పేందుకు ఉపయోగిస్తున్నాయి. ఐరోపా సమైక్య దేశాలు సైతం తమ వంతు సాయం అందించేందుకు ముందుకు వస్తున్నాయి. తుర్కీ, జోర్డాన్, ఇజ్రాయెల్, క్రొయేషియా దేశాలు సైతం గ్రీస్ను ఆదుకునేందుకు సహాయ సామాగ్రిని అందించి అండగా నిలిచాయి. తాజాగా ఈ కార్చిచ్చు కోర్పు ప్రాంతానికి వ్యాపించింది. రాత్రి వేళల్లో వేగంగా వ్యాపిస్తూ కొండలు, అగ్నిపర్వతాలను తలపిస్తున్నాయి. ఇవి ఆగ్నేయ దిశగా వ్యాపిస్తున్నట్లుగా అధికారులు వెల్లడించారు. ఇక్కడ కార్చిచ్చును కొంత అదుపులోకి తెచ్చినట్లుగా అధికారులు వెల్లడించారు.